శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న స్వామి స్వయంభువు. ఇక్కడ ఉన్న లింగాకృతి మరెక్కడా లేదని చెబుతారు. మహిమాన్వితమైనదిగా కైవల్య ప్రదాయినిగా శ్రీకాళహస్తిని భక్తులు చెబుతారు. స్వామి ఇక్కడ వెలవటం వెనుక ఓ పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. త్రేతాయుగానికి చెందిన ఒక పాము పాతాళం నుండి పెద్ద పెద్ద మణులను తీసుకువచ్చి నిత్యము శివుణ్ణి సేవించేదట. అయితే ఒక ఏనుగు పాము సేవించిన మణులన్నీ తొలగించి బిల్వపత్రాలతో స్వామిని సేవించేదట. మరునాడు ఏనుగు ఉంచిన బిల్వపత్రాలను పాము తొలగించి తిరిగి మణులతో స్వామిని సేవించేదట. ఇలా ఒకదానికొకటి ఆయా పూజా విధానాలకు మండిపడుతూ ఒకదానికొకటి క్రోధాన్ని పెంచుకుని ఘర్షణకు దిగి ఆ ప్రయత్నంలో తమ ప్రాణాలను తీసుకున్నాయి. అనంతరం తమ నిజరూపాలైన రుద్రగణాలుగా మారి సాంబశివునిలో లీనమయ్యాయి. అలాగే గాలి వీచినప్పుడల్లా తాను నిర్మించుకున్న దారాలగూడు చెదిరిపోయిన పునర్నిర్మాణ యత్నంలో పునీతమైన త్రేతాయుగం నాటి సాలెపురుగు కూడా శివుడు తనలో ఐక్యం చేసుకున్నాడని చెబుతారు. గర్భాలయంలో కొలువు తీరిన కాళహస్తీశ్వర స్వామివారు స్వయంభువు. మూగజీవుల్ని తనలో ఐక్యం చేసుకున్న స్వామి వాటి రూపంలోనే ఇక్కడ వెలశారని అంటారు. శ్రీకాళహస్తీశ్వర లింగానికి అడుగు భాగంలో సాలెపురుగు, పైభాగాన 5 శిరస్సుల పాము, మధ్యభాగాన ఏనుగుదంతాలు దర్శనమిస్తాయి. వాయులింగాకారంలో ఉన్న స్వామివారి లింగాకృతి ముందు భాగంలో నవగ్రహ కవచం ఉంది. ఇందులో సూర్యచంద్రాది 9 గ్రహాలు, 27 నక్షత్రాలు పొందుపరచబడి ఉన్నాయి. శ్రీకాళహస్తి క్షేత్రంలోని పవిత్ర లింగమూర్తిని దర్శిస్తే సర్పదోషాల నివారణ జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దివ్యమంగళ మూర్తి రూపాన్ని దర్శించిన భక్తులు నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనకరాయ నమశివాయ అంటూ స్మరిస్తూ అలౌకిక ఆనందాన్ని పొందుతారు. స్వామికి ఎదురుగా స్వయంభూడైన నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ నందీశ్వరునికి కూడా పరమేశ్వరునితో పాటు నిత్య పూజా నైవేద్యాలు నిర్వహిస్తారు. ఇదే ప్రాంగణంలో భక్త కన్నప్ప విగ్రహం దర్శనమిస్తుంది. అక్కడే శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం, పక్కనే లక్ష్మీ గణపతుల, శక్తి గణపతుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఆ తరువాత శనీశ్వరుని ఆలయం దర్శనమిస్తుంది. నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటూ శనిదేవుని ఇక్కడ భక్తులు భక్తితో పూజిస్తారు. శనిదేవుని దర్శనానంతరం తూర్పుగా తిరిగితే నటరాజ విగ్రహం, ఈశాన్యాన కాలభైరవుని బట్టల భైరవుని విగ్రహాలు దర్శనమిస్తాయి. అటు తరువాత ఉత్తర ప్రాకారాన్ని ఆనుకుని నయనారాల విగ్రహ పంక్తి దర్శనమిస్తుంది.
ప్రాణ సంజ్ఞో నవై పంచ.